తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గోకవరం తదితర ప్రాంతాల్లో కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణదారులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. వైఎస్ఆర్సీపీ, జనసేన, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ బంద్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వీరన్నారు. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ.